ఓకే ఈరోజు ఏదైతే ఈ పాత జిల్లాలు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అన్ని డిపార్ట్మెంట్ అంటే మా సివిల్ సప్లైకి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లతోటి రివ్యూ పెట్టుకోవటం జరిగింది అలాగే ధాన్యం సేకరణ విషయంలోనూ అలాగే వచ్చే పంటకి ఏ రకంగాను అలాగే మన లీగల్ అండ్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ని రివ్యూ చేయటం జరిగింది ఇవాళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతు బాగుండాలి ఈ రాష్ట్రానికి రైతే వెన్నెముక రైతుకి గిట్టుబాటు ధర అందాలి రైతు నష్టపోకూడదు రైతుకి అన్ని విధాల అన్ని రకాల మేలు జరగాలి దళారీ వ్యవస్థ పోవాలి ఆ దళారీ వ్యవస్థ లేకుండా చేయాలి అనే ఉద్దేశం మీద ఆయన నిర్ణయం తీసుకుని ధాన్యం సేకరణ ప్రభుత్వమే చేసే విధంగా గన్నీ బ్యాగ్స్ కాడి నుంచి లేబర్ కాడి నుంచి ట్రాన్స్పోర్ట్ కాడి నుంచి ప్రభుత్వమే భరిస్తూ ఆ ధాన్యం తీసుకెళ్లేటప్పుడు దళారీ లేకుండా రైస్ మిల్లర్ సంబంధం లేకుండా ఆర్బీకే సెంటర్ దగ్గరే కాటా వేసి మాయిశ్చర్ చూసి ఆ ధాన్యాన్ని ఏ రైస్ మిల్లర్కి వెళ్ళిందో రైతుకు తెలియకుండా ఏ రైతు ధాన్యం వచ్చిందో మిల్లర్కి తెలియకుండా మెజార్టీ 95% సక్సెస్ చేసాం రైతు కూడా ఈ ధాన్యం స్టార్టింగ్ కొనుగోలులో చాలామంది వాళ్ళకు అపోహలు సృష్టించి మీకు ఆన్లైన్లో వెళ్తే మీకు మేలు జరగదు ఆఫ్లైన్లోనే వెళ్ళాలని చెప్పి వాళ్ళకు తప్పుదోవ పట్టించే విధంగా కొంతమంది చేస్తే దాన్ని తర్వాత జరిగిన పరిణామాలు జరిగిన పేమెంట్లు ఇవన్నీ చూసి రైతులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఎవరైతే మాకు ఆన్లైన్ వద్దు ఆఫ్లైన్ కావాలన్న వాళ్ళు మాకు ఒకరోజు లేట్ అయినా సరే ఆన్లైన్లోనే చేయండి ఆన్లైన్ ద్వారానే పంపించండి అని ఇవాళ వాళ్ళకి 1530 రూపాయలు డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో పడింది వాళ్ళు ఊహించలేకపోతూ ఉన్నారు మాకు గతంలో 1150-1200 లోపే మాకు వచ్చేది ఆ రకంగా ఈ రకంగా నష్టం జరిగింది నోక్ అయ్యింది ధాన్యం బాగాలేదు ఈ రకంగా మాకు మధ్యలో వెనక్కి ఇవ్వాల్సి వచ్చేది ఇవాళ డైరెక్ట్ మాకు 1530 రూపాయలు వచ్చిందని ఆనందం వ్యక్తం చేయటం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం చాలా బాగుందని చెప్పి అన్ని పార్టీల వాళ్ళు కూడా అంటే అగ్రికల్చర్లో రైతులు కూడా చాలామంది పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇంత మేలు చేశారు ఎకరానికి 9000 రూపాయలు మాకు ఎక్సెస్ వచ్చింది ఇటువంటి విధానం చాలా గొప్పగా తీసుకొచ్చారు దళారీ వ్యవస్థను మాపేరు ఇది మాకు చాలా మంచిని చేకూర్చింది గౌరవ ముఖ్యమంత్రి గారు చల్లగా ఉండాలని మా వెస్ట్ గోదావరిలో ఆల్రెడీ పాలాభిషేకాలు కూడా చేయటం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదైతే ఇప్పటివరకు 30,19,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగింది 6,165 కోట్ల రూపాయలు ధాన్యం కొట్టే దగ్గర 4,800 కోట్ల చిల్లరి ఆల్రెడీ పేమెంట్స్ కూడా చేయటం జరిగింది మళ్ళీ కూడా వాళ్ళకు కూడా పేమెంట్స్ చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంత పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు విషయంలో కూడా మీరు ఒకసారి నాడు నేడు చూడండి చంద్రబాబు నాయుడు గారి టైంలో ధాన్యం కొనుగోలు ఆయన చంద్రబాబు నాయుడు సేకరించిన 5 సంవత్సరాల్లో 2,65 కోట్ల టన్నులు ఆయన 5 సంవత్సరాల్లో సేకరించిన ధాన్యం విలువ 2,65 కోట్ల టన్నులు మొత్తం విలువ వచ్చి 40,236 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో పేమెంట్ చేయటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 3.5 ఏళ్లలో
2,88,00,000 మెట్రిక్ టన్లు కొన్నాం మేము. ఇటు 5 సంవత్సరాలు అవ్వలేదు, ఇంకా 3.5 సంవత్సరాల్లోనే మేము కొన్న ధాన్యం 2,88,00,000. ఆయన కొన్నది 2,65,00,000 5 సంవత్సరాల్లో. రైతులు వచ్చేటప్పటికి మొత్తం విలువ 54,000 కోట్లు. ఈ 3.5 సంవత్సరాల్లోనే ఆయనది 40,200 కోట్లు అయితే, మేము ఈ 3.5 సంవత్సరాల్లోనే 54,000 కోట్ల రూపాయలు ధాన్యాన్ని సేకరించడం, రైతులకు పేమెంట్ చేయటం జరిగింది. బాబు 5 ఏళ్ల పాలనలో 20,00,000 టన్నులు ఎక్కువ కొన్నాం. ఆయనకన్నా ఆయన 5 సంవత్సరాల్లో కొన్నదానికన్నా ఈ 3.5 సంవత్సరాల్లోనే మేము 20,00,000 మెట్రిక్ టన్ను ధాన్యాన్ని ఎక్కువ కొన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ రైతుకి పెద్ద పేటేసి రైతులకు మేలు జరిగే విధంగా, రైతులకు ఎక్కడ కూడా నష్టపోకూడదు, ఈ రాష్ట్రానికి రైతే వెన్నెముక, రైతు బాగున్నప్పుడే ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ మేలు జరుగుద్ది అనే ఉద్దేశం మీద ముఖ్యమంత్రి గారు రైతుల పట్ల చాలా పెద్ద పేటేస్తున్నారని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే వర్షాలు ముఖ్యమంత్రి గారు 3.5 సంవత్సరాల్లో ఆయన ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి కూడా నదులన్నీ పుష్కలంగా నిండి ఎక్కడెక్కడ వర్షాలు, ఇవాళ ఏదైతే శ్రీకాకుళం విజయనగరం జిల్లాలు ఉన్నాయో ఎప్పుడు తుఫాను రావటం, నష్టం జరుగుతాం, కానీ ఎక్కడ నష్టం జరగకుండా ఎక్కువ ఈల్డింగ్ వచ్చి ఎక్కువ ధాన్యం కూడా పండి క్వాలిటీ ధాన్యం కూడా రావటం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో సర్వే చేసి మనం రేషన్ ద్వారా బియ్యం ఇస్తున్నాం, అలాగే రాగులు జొన్నలు కూడా ఇవ్వాలి వాళ్ళకి కావాలని అడిగితే అని వాలంటరీ వ్యవస్థ ద్వారా మొత్తం రాష్ట్రం అంతా సర్వే చేస్తే అందరూ కూడా రాగులు జొన్నలు కావాలని అడగటం జరిగిందని, దానికి రైతుల్ని ఎంకరేజ్ చేసి అగ్రికల్చర్ మినిస్టర్ గారు మేము కూడా మీటింగ్ పెట్టుకుంటాం, గతంలో ఒకసారి జరిగింది, మళ్ళీ ఇంకొక మీటింగ్ కూడా పెట్టుకుని రైతులను ఎంకరేజ్ చేసి రాగులు జొన్నలు వేసేటట్టు మా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ మేము ప్రొక్యూర్మెంట్ చేస్తాం. ఎంత వేసినా సరే వాళ్ళ దగ్గర మేము తీసుకుని మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక్కొక్క కిలో రాగులు 1 కిలో జొన్నలు ఇంకా ఎక్కువ కాలంతో కూడా ఇచ్చేలాగా అవి ఏర్పాటు చేసి అది వచ్చే సంవత్సరం నుంచి అన్నీ కూడా ఇచ్చేలాగా ఏర్పాటు వచ్చే పంట నుంచే పచ్చేది చేసి ఇచ్చేలాగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలుసు. ఏదైతే ఇవాళ గోధుమ పిండి కూడా ఇవాళ నిన్న కాక మొన్ననే స్టార్ట్ చేయటం జరిగింది. ముందు ఒక ఎన్ని మున్సిపాలిటీ 16 మున్సిపాలిటీల్లో ముందు స్టార్ట్ చేయటం జరిగింది పైలట్ ప్రాజెక్ట్గా. నేను మొన్న వైజాగ్లో నేను మొదలెట్టాం. ఇది మొత్తం అందరూ కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఈ 2-3 రోజుల్లో కూడా క్వాలిటీ బాగుంది, పిండి బాగుందని చెప్పి అన్నారు. నేను ఈనాడు పేపర్లో చూశాను పొట్టు ఉందని చెప్పి రాస్తున్నారు. పొట్టు ఉందని రాయకుండా ఉంటే మాత్రం ఈనాడు ఏదో శాస్త్రం చెప్పినట్టు ఉంది. ఎక్కడ చూసినా ఎంతమందిని అడిగినా సరే పొట్టు ఎందుకుంటుంది, గోధుమ పిండిలో గోధుమ పిండే ఉంటుంది, కానీ ఏదో ఒకటి మనకి అలా రాయాలి కదా, కడుపు మంట. ఈరోజు మేము 3.5 సంవత్సరాల్లోనే ఇంత ధాన్యం కొన్నాం, ఇంత డబ్బు పే చేసాం, వాళ్ళేమో 40,236 కోట్లు అయితే మేము 55,000 కోట్లు ఇచ్చాం, రాయరు కదా అది, రాయరు. ఎన్ని 20,00,000 టన్నులు ధాన్యాన్ని ఎక్కువ కొన్నాం అది రాయరు. ఇది ఏదోటి రాయాలి కాబట్టి రాస్తూ ఉంటారు. ఇంకేం చేస్తాం మరి, అయినా సరే ఇవాళ ఇంకా బాగా చేయాలి, రైతుకి ఇంకా మేలు జరగాలనే ఉద్దేశం మీద మేము ముందుకెళ్తున్నాం. అలాగే లీగల్ అండ్ మెటరాలజీ డిపార్ట్మెంటు నా ద్వారా కూడా మన ఏదైతే ఎరువుల షాపులను కూడా తనిఖీ చేయటం జరిగింది. ఆ ఎరువుల షాపులు చేసినప్పుడు మొత్తం దగ్గర 555 కేసులు ఏదైతే ఎరువుల షాపులు అయితే, పెట్రోల్ బంకులు అయితే, వే బ్రిడ్జెస్ అయితే, మాల్స్ అయితే, గోల్డ్ షాపులు కూడా తనిఖీ, గోల్డ్ షాపులు కూడా మా కంట్రోల్ కింద వస్తాయి, లీగల్ అండ్ మెట్రాలజీ వెయిట్ అండ్ మెదర్స్, దాంట్లో కూడా మరి గోల్డ్ షాపులకు వచ్చేటప్పటికి 180 కేసులు పెట్టడం జరిగింది. పెద్ద షాపులతో కూడా ఏ షాపుల్ని వదలలేదు. లలిత జ్యువెలరీస్ కూడా వెళ్ళాం, అక్కడ కూడా చెక్ చేయించు, తూకాలను పర్ఫెక్ట్గా వినియోగదారుడు నష్టపోకుండా ఉండాలని అన్ని రకాలుగా కూడా ఎక్కడా కూడా వదలకుండా అన్నీ చేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని డిపార్ట్మెంట్లని కూడా చక్కగా నడిపించి
ప్రజలకి మేలు జరిగే విధంగా ముందుకెళ్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. టైం బాండ్ యాక్చువల్గా ఈ నెల ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి అనుకుంటాం. ఒక 5-6 రోజులు అట్టి అయినా సరే మనం క్లోజ్ చేస్తాం. అదే ఈరోజు నేను చెప్తానండి, ఈరోజు మీటింగ్ పెట్టుకుని అదే చెప్పున్నాం. వెస్ట్ గోదావరిలో ఫస్ట్లో కూడా ఇదే రకంగా వస్తే రైతు పట్టుకొచ్చిన ధాన్యాన్ని మాయిచ్చరికని తీసుకెళ్లి ధాన్యం తోలేవాళ్ళం. అలా కాకుండా అక్కడ ఏదైతే కళ్ళంలో లోడ్ అయిన లారీ ఆర్బికే సెంటర్కి వచ్చిన తర్వాత నాలుగు పక్కల కూడా సీకు ద్వారా తీసిన ధాన్యాన్ని మాయిచ్చరికని తీసుకుని పంపించే కార్యక్రమం చేస్తున్నాం. ఇక్కడ అక్కడ కూడా కరెక్ట్ మాయిచ్చరు రావటం వల్ల ఇబ్బంది లేకుండా అయింది. ఇవాళ మీటింగ్లో కూడా ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది. ఎక్కడి నుంచి కళ్ళంలో తీసుకొచ్చిన ధాన్యం ఆర్బికే సెంటర్ దగ్గర మాయిచ్చరు తీసుకుని పంపించే కార్యక్రమం చేస్తున్నాం. అంచేత ఎవరికి ఇబ్బంది రాకుండా ఉంటుంది. 30% ఉందని ఎలా చెప్తారు మీరు? ఇవాళ రాష్ట్రంలో ఇవాళ తీసుకునే తొలిగా ఈ కార్యక్రమాన్ని పెట్టాం. ప్రాబ్లమ్స్ లేవని మేము చెప్పాం. ఎంచేతంటే ఇది స్టార్టింగ్ కాబట్టి పైలట్ ప్రాజెక్ట్గా మొదలెట్టాం కాబట్టి ఇది 1-2-3 తేడాలు ఉంటాయి. అన్నింటినీ కూడా సరి చేసుకుంటూ వెళ్తున్నాం. మెజార్టీ 90% రైతులందరూ కూడా సకాలంలో అంతా ఎక్కడైనా కొన్ని ఎర్రర్స్ వచ్చింది. దాని మీద మొన్న కూడా సీఎం గారు రివ్యూ పెట్టి ఏదైతే ఆర్బికే సెంటర్ దగ్గర రిసిప్ట్ ఇచ్చి ఆ రిసిప్ట్ వెనకాల కూడా టోల్ నెంబర్ వేసి ఈ నీకు సంబంధం లేదు, రైస్ మిల్లర్కి మీకు సంబంధం లేదు, ఏ రైస్ మిల్లర్ అయినా సరే మీకు ఫోన్ చేస్తే క్రిమినల్ కేసు కూడా పెడతామని చెప్పి అతని మిల్లుని ఇప్పుడు సీజ్ చేస్తామని కూడా చెప్పి రిసిప్ట్ మీద రాసి ఉంది. దానికాడి నుంచి ఇంకా మార్పులు వస్తాయి. 1967 నెంబర్ కూడా టోల్ నెంబర్ కూడా ఇచ్చాం, దాని మీద వేస్తున్నాం. అంచేత ఏ ఒక్క ఇబ్బంది ఫస్ట్ మొదలెట్టాము ఉంటుంది, కొంచెం తేడా రాకుండా ఎలా ఉంటుంది, వచ్చే సీజన్కి ఏ ప్రాబ్లం రాకుండా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. రైతులకు కూడా అవగాహన పెరిగింది ఇప్పుడు. ఏదైతే రైతులు ఏమనుకుంటున్నారు, ఇది రైస్ మిల్లరే కొంటున్నారు, రైస్ మిల్లర్ తోలుతున్నాం కదా అనుకుంటున్నారు చాలామంది రైతులు. అయితే ఈ ధాన్యం ప్రభుత్వం కొంటుంది, ప్రభుత్వం కొని మిల్లింకే రైస్ మిల్లుకి పంపిస్తుంది అన్న సంగతి చాలామంది రైతులకు తెలియదు. అది అవగాహన కల్పిస్తున్నాం ఇప్పుడు ఆ కౌలు రైతులకి. అందుకే ఈ క్రాప్ని ప్రతి ఆర్బికే సెంటర్లోనూ బోర్డు పెట్టి ఆ ఈ క్రాప్లో ఆ కౌలు రైతు కూడా జాయిన్ అయినప్పుడు ఆ కౌలు రైతుకే డైరెక్ట్ అమౌంట్ పడుతుంది. అది ఎందుకు లింక్ వస్తుందంటే ఎవరైతే రైతు దగ్గర అతను చేస్తున్నాడో అతను విల్లింగ్ లెటర్ ఇవ్వాలి. వాళ్ళకి కౌలు కార్డు కూడా ఇస్తున్నాం మేము. అది 1, 2, 3 వాళ్ళు ఇవ్వనోళ్ళు రైతులు ఇవ్వనోళ్ళు కౌలుదారులకి ఇబ్బంది వస్తుంది, కానీ వేరే వాళ్ళకి ఇబ్బంది రావట్లేదు. మెజార్టీ కూడా ఆ కౌళ్ళు అలా రాసి ఇచ్చిన వాళ్ళ దగ్గర తీసుకోండి అని మేము మనం చెప్తున్నాం. ఆ రకంగా చేయించిన వాళ్ళు మెజార్టీ అవుతుంది. అలాంటివి చేసుకున్న వాళ్ళని ఇబ్బందే కానీ మా ఇబ్బంది కాదు. ఇవాళ మీరు అక్కడ ఆర్థిక సర్వే ఎవరు చేశారు, ఏ సర్వే చేశారు? బడ్జెట్లో మా రాష్ట్రంలో రేట్లు ఎక్కువ ఉన్నాయా? లేదు, మీరు చూపించే ఆ రికార్డ్స్ ఉంటే చూపించండి. నేను తీసుకున్న లెక్కల ప్రకారంగా అన్ని రాష్ట్రాల కన్నా మన దగ్గర రేట్లు తక్కువ ఉన్నాయి. ఎలా తక్కువ ఉన్నాయంటే ఒక సీఎం యాప్ అని చెప్పి మనం పెట్టున్నాం. ఆ సీఎం యాప్ ద్వారా ఏ గ్రామంలో ఎక్కడ రేట్లు ఎక్కువ ఉన్నా మాకు ఒక కమిషనర్ ఉన్నారు, ఈ అగ్రికల్చర్ కమిషనర్ సెక్రటరీని ఒక కమిటీ వేసాం. దాని మీద రోజు మానిటరింగ్ జరుగుతూ ఉంది. ఎక్కడ ఎక్కువ ఉన్నా సరే దాన్ని కంట్రోల్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. పక్క రాష్ట్రాల మీద మన దగ్గర చాలా రేట్లు తక్కువ ఉన్నాయి. మేము ఆల్రెడీ దీని మీద మాట్లాడటం జరిగింది. 25 కేజీలు ఉంటే సరే, ఇది మనం ఒకసారి చూడండి. ఇది మన రైస్ మిల్లర్స్ కి ఒక నిమిషం, నేను మారుతాను ఇప్పుడే. సరే ఎండి గారు, ఇది నోట్ చేసి మనం రైస్ మిల్లర్స్ కి వినియోగదారులు అందరికీ కూడా 24 కేజీలు అన్నా ఉండాలి, 26 కేజీలు అన్నా ఉండాలి. 25 కేజీలు ప్యాకింగ్ లేకుండా చేస్తే అది సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ లేకుండా చెప్పండి.
పెరిగింది దీనివల్ల. ఇప్పుడు ఇప్పుడు మనం ఎంత ఉంటే బాగుంటుంది అంటున్నారు మీరు? ఒకళ్ళు చెప్పు, ఒకళ్ళు చెప్పండి, ఒకళ్ళు చెప్పు. అవును, అంటే కేజీ ఓహో జిఎస్టీ కేజీ పెంచుతున్నాడు. మన దగ్గర జిఎస్టీ వసూలు చేస్తున్నాడు, ఆ రేట్ కొడుతున్నాడు. ప్లస్ 25 బిలో అయితే జిఎస్టీ కట్టాలి సార్, కేజీ పెంచారు. 16 నుంచి 15 ఉంటుంది ప్రైస్ డిఫరెంట్ క్వాలిటీస్. యాక్చువల్గా మా డిపార్ట్మెంట్ రాదు ఇది, అయినా సరే మీరు చెప్పారు. వెయిట్స్ అండ్ మెజర్స్ కూడా రాదు, జిఎస్టీ నాకు సంబంధం లేదు కదా. ఇది వినండి, అందుకే మేము కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళు మేము కలిపి మీటింగ్ పెడతాం. ఇది మాకు సంబంధించింది కాదు, మీరు అడిగేది కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళు అడగాలి, ఫైనాన్స్ మినిస్టర్ని అడగాలి. ఇది అయినా సరే నేను ఫైనాన్స్ మినిస్టర్ని కమర్షియల్ ట్యాక్స్ కలిసి మీటింగ్ పెడతాను నేను. ఏంటంటే వినియోగదారులు నష్టపోకూడదు కాబట్టి ఖచ్చితంగా చేస్తాను. మాకు సంబంధించింది కాదు, అయినా సరే నేను దీని మీద మీటింగ్ పెట్టి నేను మాట్లాడతాను. ధర ఏం పెంచుతున్నారు సార్? లేదు, దీని విషయంలో మేము చూసుకుంటాను. అది అది మీరు మీరు యాక్చువల్గా మా సంబంధం లేకపోయినా సరే నేను ఫైనాన్స్ మినిస్టర్ అయినా సరే ఆయన్ని కూర్చోబెట్టుకుంటాను, నేను ఇది మీటింగ్ పెడతాను తప్పనిసరిగా. చెప్పండి, వాళ్ళకి ఫస్ట్ నుంచి ఏమి ఇస్తున్నామో అది పర్ఫెక్ట్గా ఇస్తున్నాం, ఇంకా సరుకు కూడా ఎక్కువ ఇస్తున్నాం. వాళ్ళు మా దగ్గరకు వచ్చి బాగానే ఉన్నారు, అదేం ఇబ్బంది లేదు. వాళ్ళకి ఈ ఎండిఓలు పెట్టాము కాబట్టి మీకు తగ్గిస్తున్నాం అనేది లేదు, అదేం లేకుండా బాధ జరుగుతుంది. అంటే వాళ్ళ వాళ్ళ కోరిక మీద ఏంటంటే టోటల్గా వాళ్ళని ఎత్తేస్తామేమో అని అనుకున్నారు. వాళ్ళు భయపడ్డారు, ఇది రేషన్ షాపులు తీసేసి టోటల్ ఎండిఓ ద్వారానే వెళ్తుందేమో అనుకున్నాం. రేషన్ షాప్ వాళ్ళని కూడా తీసే ప్రసక్తే లేదు. ధర పెరగటానికి అది ఇంకా 1530 రూపాయలు ఇస్తారు. ఒక నిమిషం అండి, ఏది మేము ఆల్రెడీ మేము కడుతున్నాం కదా, అది గొడవస్ ఆల్రెడీ కడుతున్నాం కదా మనం. కొన్ని మేము గొడవస్ ఆల్రెడీ కడుతున్నాము, ఆడు కట్టుకుని నిల్వ చేసుకుంటే అతను కూడా కట్టుకుంటే కట్టుకోవచ్చు. మనం చేస్తున్నాం ఆల్రెడీ, మాకు ఆర్బీకే సెంటర్ల దగ్గర మన ల్యాండ్ ఐడెంటిఫికేషన్ చేసి మెజార్టీ గొడవస్ కడతారు, అది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. మెజార్టీ కడుతున్నారు, నేను మీటింగ్లో కూర్చోబెట్టి విన్నాను కాబట్టి నేను చెప్తున్నాను. నా దగ్గర డేటా లేదు, మెజార్టీ కడుతున్నారు, 2000 గొడవస్ దాకా కడుతున్నారు, ఇంకా ఎక్కువ కడతాను కూడా. సీఎం గారు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రీ రేషన్, మనం కూడా ఒకసారి నెలకొకసారి మనం ఇస్తున్నాం. మనం వాళ్ళు ఇచ్చేదంతా 86 లక్షలే, మన మనం 1,40,000 ఇస్తున్నాం. 1,40,000 నువ్వు బాబు నీ తర్వాత మారుతాను. నాకు అర్థమైందిలే నువ్వు చెప్పి, ఇప్పటికే మీరు రాస్తున్నారు రీసైక్లింగ్ అని. చెప్పండి ఇంకా. మొన్న మనం ఎన్ని ఇచ్చాము కార్డులు? 70,000 కార్డులు ఇచ్చాం. ఏదైతే 70,000 కార్డులు ఇచ్చాము, దాని గురించి అడుగుతారు మీరు. ఇవి కూడా వెరిఫికేషన్ చేసేది మేము కూడా ఆలోచిస్తున్నాం, దాన్ని సీఎం గారితో మాట్లాడి దాని మీద కూడా తీసుకుంటాం. చెప్పండి, అవును మరి మరి మీకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇస్తే నాకు కూడా ఇవ్వాలంటాను నేను. అవును అవును, అది అది మేము మాట్లాడుతున్నాం, మేము రాసాం లెటర్స్ కూడా రాసాం చాలామంది. నిజండి మాకు వినండి వినండి బాబు, ఓ దాన్ని అవనే కంగారు వెళ్ళిపోతే ఎలాగా నీకు దీన్ని. నాకు సాయంత్రం దాకా నేను చెప్తాను సమాధానం, నేనేం లేచి వెళ్ళిపోను. కొంతమంది నాయకులు లేచి వెళ్ళిపోతారు, నేను వెళ్ళాం. యాక్చువల్గా ఇది 100% మీరు ఎక్కడికి వెళ్ళినా మేము ఏదో షాప్ పెట్టుకుంటానుకో లేకపోతే ఇల్లు కట్టుకుంటానుకో లోన్ తీసుకున్నాం. మళ్ళీ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్తో మాకు సంబంధం లేదు, అయినా సరే మాకు ఇబ్బంది ఉందన్నారు. దాని మీద మనం మన కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ కూడా దీని విషయం గురించి రాశాం, అది ఏదైనా వస్తే కనుక వెంటనే మనం యాక్షన్ తీసుకుంటాం. సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్ ఎలా ఇచ్చారో తెలియదు, కానీ మేము తీసుకున్న రేట్ల ప్రకారంగా మీరు కూడా తీసుకోండి, తమిళనాడు తీసుకోండి, కర్ణాటక తీసుకోండి, లేదు లేదు కేరళ తీసుకోండి, అన్ని చోట్ల మీద మన దగ్గర రేట్లు తక్కువ ఉన్నాయి. మేము ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నాం మనం, అది గౌరవ ముఖ్యమంత్రి గారి వల్ల. మేము తీసుకున్న రిపోర్ట్ ప్రకారంగా అయితే మాకైతే కరెక్ట్గా రేట్లు మన దగ్గర తక్కువ ఉన్నాయని మనకు తెలిసింది. షూర్ 100%, ఇంకా దీని మీద ఇంకా చేస్తాం కూడా.
ఇంకా అడగండి. మీరు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వాల్సి వస్తే నాకు సైలెంట్గా ఉండండి బాబు. ఇన్కమ్ ట్యాక్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వాల్సి వస్తే నాకు కూడా ఇవ్వాల్సి వస్తుంది కాదు. అని చేత ఇన్కమ్ ట్యాక్స్ దాన్ని మనం కేంద్రానికి మనం అడిగాం, వేరే వాళ్ళు కూడా రాష్ట్రంలో కూడా అడిగారు. అది ఏదన్నా వచ్చినప్పుడు మనం చేయగలుగుతాం. దానికి కొంతమంది కారు ఉంది, కొంతమందికి డబుల్ ట్రిపుల్ స్టోర్ బిల్డింగ్లు ఉన్నాయి. అంటే కారు అంటే అవునండి, పెట్టుకోదాం మేము వెంటనే. ఇప్పుడు ఇప్పుడు ఒక నిమిషం అండి, మనం ఇక్కడ ఎవరన్నా మారుతే బాబు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు డిసెంబర్లోను జూన్ నెలలోను కూడా మళ్ళీ ఎవరికన్నా తేడా ఉన్నా అప్లై చేసుకున్నానికి రెక్టిఫై చేస్తున్నాం, వెంటనే చేస్తున్నాం, తొందరగా చేస్తున్నాం. ఏదో కారణంతో వాళ్ళకి ఏదోటి కారు గీరో ఏదో లింక్ ఏదో ఉంటుంది, దానివల్ల కొన్ని అవుతున్నాయేమో. కారు లేకుండా కారు వచ్చిందనేది మా ఎవరికి రాదు, జరగదు. అది ఏదన్నా ఉన్నా సరే నువ్వు పర్సనల్గా లెటర్ పెట్టు, నేను మాట్లాడతాను దాని గురించి. ఏం చేస్తున్నానంటే అందరికీ ఫోర్ట్ ఫ్రైడ్ రైస్ కూడా మొత్తం మొదలెడుతున్నారు. ఆ ఫోర్ట్ ఫ్రైడ్ రైస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అది రీసైక్లింగ్ చేయలేరు. అది ఇప్పుడు మొత్తం పెంచుకుంటా వచ్చాం, ఇప్పుడు మొత్తం ఎక్కువ ఇవ్వాలని చెప్పి ఏప్రిల్ నుంచి స్టేట్ మొత్తం ఫోర్ట్ ఫ్రైడ్ రైస్ ఇస్తాం కాబట్టి ఖచ్చితంగా రీసైక్లింగ్ చేయలేరు. వాళ్ళు అన్నాలే, వాళ్ళ రాజకీయాన్ని పెంచుకుంటాం కోసం వాళ్ళు అంటారు, వాస్తవాలు మేము చూపిస్తాం, చెప్తాం. వాళ్ళ అబద్ధాలే కదా మాట్లాడేది. మేము కొంట పెంచాం, క్రాప్ పెంచారా, క్రాప్ కొనడం పెంచాం బాబాయ్. మీ ఒక నిమిషం, మేము అతను 5 సంవత్సరాల్లో దానికన్నా 3.5 సంవత్సరాల్లోనే అతనికన్నా 20 లక్షలు ఎక్కువ కొన్నాను చెప్పి అంతే కొనేవారు, తర్వాత వేరే చోట్ల అమ్ముకునేవాళ్ళు ఆయన కాడికి. మేము ఎక్కువ కొంటున్నాం, వచ్చిందంతా కొంటున్నాం. ఏం పెరిగింది, ఏం పెరిగింది, అవును.